రానున్న రోజుల్లో జనసేన పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ఖాయమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ అన్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో చీటికడ గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంను ఆయన ప్రారంభించారు. పాలిటిక్స్ తీసుకొచ్చారు ఆయన. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఏట్రా జనసేన ఊరికి ఎగురుతున్నాం ఏంటి, డబ్బులు ఉన్నాయని ఇదరా అని అడుగుతారు మన వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆలోచన విధానంతో జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకొచ్చారు అని అంటే ఓట్లు కొనే సంస్కృతి అంటే అవి ఒక పిండోడేలాగా ఉల్లిపాయలాగా టమాటాలాగా ఓట్లు కూడా మనల్ని కొంటున్నారు పార్టీలు. ఆ సంస్కృతి మీద దాడి చేశారు అది జీరో బడ్జెట్ పాలిటిక్స్. అది మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సాహసించలా జీరో బడ్జెట్ పాలిటిక్స్ పెట్టడానికి. అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి నాయకుడు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాం, మనందరం గర్విస్తున్నాం. రెండవది ఏంటంటే ఒక ప్రయాణం ఉంది అంటే ఒక ప్రయాణం ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఇప్పుడే మా శివదత్త గారు గుంటూరు శేషేంద్ర శర్మ పద్యం చదివి వినిపించారు. అది పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టం. దారంతా గతుకులమయం అని చెప్పేది ఏంటంటే ఆ ప్రయాణం ఎంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఎంత నిరాసక్తిగా ఉన్నప్పటికీ కూడా ఎంత బాధాకరమైనప్పటికీ కూడా కానీ ఒక్కట మాత్రం ఉంది, గుండె నిండా ధైర్యం అని అది ఉండాలి. అది ఉండాలి, అది మనం ముందుకెళ్ళాలి. జన సైనికుల మీద ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, మీరు అనేక మీటింగ్లో మీరు వినే ఉంటారు. నాయకులు వస్తారు పోతూ వెళ్ళిపోతుంటారు, వస్తారు మళ్ళీ వెళ్తూ ఉంటారు, కానీ నా జన సైనికులే నాతో చివరి వరకు ప్రయాణం చేస్తారు అన్న అత్యంత నమ్మకం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక అభిప్రాయ భేదాలు మాలో మాకు కొన్ని చిన్న ఉన్నాయండి అని అంటున్నారు. చిన్నది మీకు చిన్నది అన్నారు, మరి మాలను కూడా చిన్నవే ఉన్నాయి. మరి అది ఎవడికి చెప్పుకోవాలి? ఎక్కడ లేనిది ఎక్కడ. ఆఫీస్ ఓపెన్ చేసే వరకు ఈ ప్రయాణం వరకు ఈరోజు చూస్తుంటే నాకైతే చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాను. థ్రిల్ ఫీల్ మనసారా అభినందిస్తాను మీ అందరూ. మాడుగుల్లో అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంది, రిసోర్స్ ఉంది, అవకాశాలు ఉన్నాయి అనే నమ్మకం నాకు కలిగింది. అలాగే మనందరం ఒకటి అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు పెట్టారు, అవసరం ఏంటి. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా అర్థం చేసుకోవాలి. పేరు కోసం పెడతారు చాలామంది. ఒక పార్టీ పెట్టారంటే ఎందుకంటే ఆ పార్టీ వచ్చేసి సీఎం అవ్వాలని పెట్టారు. అంతకుముందు పార్టీ కూడా పెట్టాడంటే ఆయన సీఎం అవ్వాలని పెట్టారు. తర్వాత అల్లుడు దాన్ని గ్రాప్ చేసాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎదురు చూస్తున్నాడు. ఇవన్నీ మీకు తెలియని కావు. పవన్ కళ్యాణ్ గారికి పేరు ఎంత ఉంది అంటే ప్రపంచంలో మైకల్ జాక్సన్ తర్వాత అంత అత్యంత ప్రధానం కలిగినటువంటి భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి, అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు. పేరు ఉంది కదా, కొత్తగా పెట్టి పేరే ఆయనకి ఏమి యాడ్ అవ్వదు, రైట్? ఇప్పుడు డబ్బు కోసం పెట్టారా? ఆయన ఒక సినిమా సైన్ చేస్తే 50 కోట్లు వస్తుంది, మరి దేనికోసం పెట్టారు? ఇది మనము అర్థం చేసుకొని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. రాజకీయం ఎలా తయారైంది అని అంటే రాను 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 డబ్బు ఎవరికి ఉంటే వాడే రాజకీయ నాయకుడు. ఎవరైనా మీరు బహుశా ఇందాక సన్మానం చేశాము మనం ఎంపీటీసీలు జడ్పీటీసీ పై పోటీ చేసిన వాళ్ళు, బహుశా వాళ్ళ ఇళ్ళల్లో అనేవారు మనకెందుకురా అన్నారేమో నేను అనుకుంటున్నాను. మనకెందుకురా రాజకీయము, అది బోల్ డబ్బులతో పని అన్నారా లేదా? అంటే మన ప్రజల తాలూకు మైండ్ ఎలా కండిషన్ అయిపోయింది అని అంటే డబ్బున్నవాడిదే రాజకీయం నెంబర్ వన్. రెండవది ఏమిటి అని అంటే నువ్వు ఎంపీఈపీఓ ఏదో అవ్వాలంటే మీ నాయన ఎమ్మెల్యేనని అవ్వాలి, ఎంపీఏనని అవ్వాలి, రాజకీయ కుటుంబం అయి ఉండాలి, అయితే తప్ప స్కోపే లేదు. అంటే ధన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు. ఇక మూడవది గట్టిగా కులమైన ఉండాలి, మోతుబరులు అయితే
ఆయన ఆయనైతే ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ దేనికి పుట్టారు? డబ్బు లేని వాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు దేనికి పుట్టారు? ఓటు వేయడానికేనా? వాళ్ళ జీవితాంతం వాళ్ళకున్న హక్కు ఓటు వేయడానికేనా? అందులోంచి వచ్చినటువంటి ఆలోచన